తిరిగే ఒకే ఒక దేహం ఎవరంటే ట్విన్స్ స్పెషల్ అన్నమాట. ఈ రోజు ట్విన్స్ డే సెలబ్రేషన్స్ వైజాగ్ లోని రాక్ డేల హోటల్లో రాకింగ్ గా జరుపుకుంటున్నారు. ఇక్కడంతా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ట్విన్స్ అంతా. ఎటు చూసినా కలర్ఫుల్. మామూలుగా ఒక ఇంట్లో ఇద్దరు కవల పిల్లలు ఉంటేనే ఎంతో ఎంజాయ్మెంట్ గా ఎంతో కలర్ఫుల్ గా ఉంటుంది. అలాంటిది ఈ రోజు ట్విన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా వైజాగ్ లోని ఓ హోటల్లో ఈ ట్విన్స్ అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సరే హాయ్ చెప్పండి. సో సూపర్ కదా, 2 ఇయర్స్ ట్విన్స్ నుంచి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం. పెద్దవాళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఒకే వేదికగా ట్విన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో, మీ పేరు? నా పేరు లక్ష్మణ్. ఓకే, మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే మాకి కన్ఫ్యూజ్ వస్తుంది. ఫస్ట్ మీతో మాట్లాడిస్తాను. ఓకే, ఎలా అనిపిస్తుంది ట్విన్స్ డే సెలబ్రేషన్స్ ఇంత మంది ఒకేసారి కలవటం ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ టైం ఆల్రెడీ సెంటర్లో చేసుకున్నాం, కాకపోతే అంత ఇంతలా చేసుకోలేదు. ఫస్ట్ టైం ఇలా చేసుకోవడం, ఫస్ట్ టైం సెలబ్రేట్ చేస్తున్నాం వైజాగ్లోని. మాది కూడా వైజాగే. అది కాకుండా హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు చాలామంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు ఫ్రెండ్స్ని ఆట పట్టించాలంటే చాలా ఈజీ అనుకుంటా కదా, ఎప్పుడైనా అలా కన్ఫ్యూజ్ చేశారా ఫ్రెండ్స్ని? చాలా సార్లు అయింది. కాలేజీలో ఎక్కువ ఫ్రెండ్స్తో కాదు, టీచర్స్తో ఎక్కువ కాలేజీలో అయ్యేది. తిను ఎంపీసీ, నేను సిఎస్సి. తిను సెక్షన్ మార్నింగ్ అయితే నేను మధ్యాహ్నం అన్నమాట. నేను మధ్యాహ్నం కాలేజీకి వెళ్తుంటే తిను వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే మేడం ఆపేసి, ఎక్కడెక్కడ వెళ్ళిపోతున్నావు, క్లాస్కి పోతా అని చెప్పి చేయబట్టుకుని తీసుకొస్తే నేను క్లాస్లో ఉన్నాను అక్కడ ఆల్రెడీ. మేడం కన్ఫ్యూజ్ అయ్యారు అప్పుడు స్టార్టింగ్. అలా చాలా సార్లు అయ్యాయి కాలేజీలో, స్కూల్లో. ఓకే, మమ్మీ వాళ్ళు ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారా? అప్పుడప్పుడు అవుతారు, ఇప్పటికి. ఓకే, సో అంటే రూపం ఒకటేలా ఉంటుంది, ఫీలింగ్స్ కానీ మీ ఆలోచనలు అన్ని కూడా ఒకేలా అనిపిస్తాయా? అవును, ఆలోచనలు కూడా ఒకటేలా ఉంటాయి. ఒకేలా కష్టం వచ్చినా లేకపోతే ఏదైనా హ్యాపీ మూమెంట్ అయినా ఇద్దరు షేర్ చేస్తారు? ఏదైనా సీక్రెట్స్ ఉందా మా ఇద్దరి మధ్య? ఏదైనా సీక్రెట్ అయినా వెంటనే షేర్ చేసుకుంటాం. అంటే అడ్వాంటేజ్ ఏంటంటే, బ్రదర్స్ అని కాకుండా ఒక ఫ్రెండ్స్లా ఉండొచ్చు ట్విన్స్ అనేక, ఎవరైనా సరే రోజు ఫ్రెండ్స్లా. సో ఇంకా ఇక్కడ చిన్న ట్విన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా పలకరిద్దాం. హాయ్, నీ పేరు? మేఘ్న. నీ పేరు? మనశ్వి. మనశ్విని. ఓకే, ఎవరు పెద్ద ఇద్దరు? ఇద్దరు ఒకటేనా? అంటే ఒక సెకండ్లోనైనా ఎవరు పెద్ద కాదా? మమ్మీ చెప్పలేదా? ఇద్దరు సేమా? ఓకే, అయితే ఇప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వాలన్నమాట. ఓకే, ఇద్దరు ఏ క్లాస్ చదువుతున్నారు? ఫోర్త్. ఇక్కడ అంటే రెగ్యులర్గా మీ ఇంట్లో అయితే మీ ఇద్దరే ఉంటారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమంది ట్విన్స్ చూసి మీకు ఏమనిపిస్తుంది? చాలా బాగుంది. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడైనా వచ్చారా ఇలా సెలబ్రేషన్స్కి? వచ్చాం. వచ్చారా? ఎవ్రీ ఇయర్ వస్తారా? ట్విన్స్ డే మీకు చాలా స్పెషలా? బర్త్డే కన్నా స్పెషలా? నో కదా. ఇద్దరు ఎట్ ఏ టైం ఎప్పుడు కూడా బర్త్డేకి ఒకేసారి కేక్ కట్ చేస్తారా? ఇంట్లో మమ్మీ వాళ్ళు ఎప్పుడైనా కన్ఫ్యూజ్ చేస్తారా మీ ఇద్దరు? చాలా చేస్తారా? ఎందుకని కన్ఫ్యూజ్ అవుతారా మమ్మీ వాళ్ళు, లేకపోతే మీ ఇద్దరు కావాలని ఆట పట్టిస్తూ ఉంటారా? మమ్మీ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. మమ్మీ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారా? ఓకే, అని నీ పేరు పెట్టి నిన్ను అలా పిలవడం కానీ అలా చేస్తూ ఉంటారా? కొట్టేటప్పుడు కూడా నీమే కోపం వస్తే నేను కొట్టేస్తుంటారా మమ్మీ? అవునా? ఒకరి కోపం వస్తే ఇద్దరిని కొడతారు. ఒకరి మీద కోపం వస్తే ఇద్దరిని కొడతారా? ఓ సూపర్. ఇదేదో చాలా ట్విస్ట్ గా ఉంది కదండి, ఇక్కడ కూడా మాట్లాడదాం. హాయ్ అండి, మీ పేరు? రజని అండి. రజని. మీ పేరు? లావణ్య. ఓకే, రజని లావణ్య గారు. ఓకే అండి, ఎలా అనిపిస్తుంది? ట్విన్స్ డే అంటే చాలా స్పెషల్ కదా, ఈరోజు ఇంతమంది ట్విన్స్ ఒకే దగ్గర ఒక ప్లాట్ఫామ్ లో మీరు సెలబ్రేట్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా బర్త్డే, మ్యారేజ్ డే, ఫ్రెండ్స్ డే అన్నీ ఈ నెలలోని కాబట్టి ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. అంతే, మా పిల్ల 22 సంవత్సరాలు అవుతుంది. మా ఆయనగారులు కూడా మాకు సపోర్ట్ చాలా బాగా ఇస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ. ఇద్దరు ఆలోచనలు కానీ లేకపోతే ఇంకేమైనా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎలా ఉంటాయండి? ఆలోచనలు సేమ్, ఫ్యూచర్ ప్లానింగ్స్ సేమ్. మా హస్బెండ్లు మాకు సపోర్ట్ చేయడం సేమ్. మేము ఏమైనా కొనుక్కోవడం కూడా సేమ్. అనుకోకుండా ఫోన్ చేయకుండా కట్టుకోవడం కూడా సేమే అవుతాయి. అంటే బిఫోర్ మ్యారేజ్ అయితే రెండు సిమిలర్ గా ఉండటానికి ఛాన్స్ ఉంటది, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మీ ఇద్దరు ఒకేలా ఉండడానికి ఎంత వరకు యూస్ఫుల్? మాకు ఇప్పటికి వచ్చి తేడా లేదు. పెళ్ళే 22 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి వచ్చి ఏమి తేడా లేదు. తనకు బాగోపోతే నాకు బాగోపోవడం, తనకి ఏదైనా వస్తే నాకు ఏదైనా రావడం, అలా జరుగుతుంది. సేమ్ పింపుల్ వచ్చింది, ఆల్రెడీ పింపుల్ వచ్చింది.
తనకి ఫేవర్ వస్తే 1 అవర్ లో నాకు ఫేవర్ వస్తుంది. మీరు వేరే దగ్గర ఉన్నా కూడా వచ్చేస్తుంది సేమ్ ఆలోచనలో. ఒక నిమిషంలో నేను ఫోన్ చేసిన ఒక సెకండ్ లో తనే చేస్తా, చెయ్యాలనుకుంటాను తను చేస్తుంది. ఇలా మైండ్ లోనికి వస్తుంది మా చెల్లె అక్క అక్క కాల్ చేయాలని తన నుంచి కాల్ వచ్చేస్తుంది, వెంటనే వచ్చేస్తుంది కాల్. వినడానికి చాలా ఆనందంగా ఉందండి నిజంగా. అంటే పింపుల్ చూసారా, తినకొస్తే తినికి కూడా వచ్చేసిందంట, ఇది సూపర్ గా ఉంది నిజంగానా. ఫీవర్ గానీ ఇంకా ప్రతిదీ అలాగనే అవుతుందా అండి? ఏంటంటే ప్రతిదీ ఏదైనా అలాగే అలాగే అవుతుంది. పిల్లలు కూడా 10 డేస్ లో తేడాలో పిల్లలు కూడా పుట్టారు, మ్యారేజ్ కూడా ఒకసారి అయింది ఇద్దరికి కూడా. ట్విన్స్ అండి హస్బెండ్? కాదండి వేరు వేరు. కానీ మీకు బాగా సపోర్ట్ చేస్తారా? చాలా సార్ సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రొఫెషనల్ గా మీరు ఇద్దరు ఒకటేనండి? లేదు మాది బిజినెస్, వాళ్ళ వ్యాపారం మామూలు జాబ్. ట్విన్స్ లా పుట్టడం అనేది నిజంగా ఒక వరం, అది ఒక అద్భుతంలో ఒకటి. సో మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా వరం, ఇదంతా మా అమ్మ నాన్న క్రెడిట్ అంతే. ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయ్యేవారా మమ్మీ డాడీ? ఇప్పటికీ అవుతుంది అండి. మాట ద్వారా పోలిస్తే పోల్చాలి తప్ప కన్ఫ్యూజ్ అవుతారు, అవుతారు ఇప్పటికీ కూడా. మా వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు ఒక్కొక్కసారి. మారమంటారు, మేమైతే మారమన్నాం. మారడం అంటే కాస్ట్యూమ్స్ మార్చమంటారు? కాస్ట్యూమ్స్ మార్చమంటారు మా అత్తగారులు మా ఆడవాళ్ళు అందరూ. మేమైతే మారలేం, సేమ్ ఇలాగే ఉంటా ఉన్నాం. ఓకే ఇంకా ఇక్కడ ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ 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 హాయ్. నేను పెద్ద, తన చిన్న. 2 మినిట్స్ సో మమ్మీ చెప్తే గానీ మీరు కన్ఫ్యూజ్ అవుతారా ఎప్పుడైనా అంటే మీ ఫ్రెండ్స్ కానీ మమ్మీ? మా ఫ్రెండ్స్ అందరు కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ మేము కూడా మొత్తం అన్ని సేమ్ తీసుకుంటాం, ఇంక్లూడింగ్ మొబైల్స్ సహా. మొబైల్స్ పెట్టుకుని ఫింగర్ ప్రింట్, నా మొబైల్ తీసుకుని ఫింగర్ ప్రింట్ పెడతాను ఓపెన్. నిజమే కదా ఇది లాజిక్? అంటే ఇప్పుడు మీ మొబైల్ మీ ఫింగర్ ప్రింట్ తోనైనా అది ఓపెన్ అవుతుంది? అది అవ్వదు, అలా అవుతా అంటే. బట్ అంటే ఎప్పుడన్నా జిడ్డుగా ఉన్నప్పుడు, ఆయిలీగా ఉన్నప్పుడు ఓపెన్ అయిపోతా ఉంటాయి. అలా ఫేస్ స్క్రీన్ పెట్టుకుంటే ఫేస్ లాక్ పెట్టుకుంటే మాది అలాగే. ఇప్పుడు తన ఫోన్ ఫేస్ లాక్ తో ఓపెన్ చేయగలను, నా ఫోన్ తన ఫేస్ లాక్ తో ఓపెన్ చేయగలను. అలా చిన్న చిన్న అంటే చాలా స్వీట్ మెమరీస్ కూడా ఉంటాయండి స్క్రీన్స్ లో. ఒకటే కూపన్ మీద ఇద్దరు లంచ్ చేయడం, ఒకటే టికెట్ మీద మూవీస్ చూడడం, అలా చాలా స్వీట్ మెమరీస్ చాలా ఉన్నాయి మా ఫ్యామిలీ నా చిన్నప్పటి నుంచి. ఈ సీక్రెట్స్ అన్ని రివీల్ చేసేస్తున్నారు, ఇలాంటివి ఏవేవి చేస్తూ? ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చెప్పాలనుకోండి. మీరు వదిలితే ఇంకా డే అంతా చెప్తానే ఉంటాను నేను. అలా ఎప్పుడైనా ఒకే టికెట్ మీద ఇద్దరు మూవీ పేరు కూడా చెప్తాను, మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ రిలీజ్ అయిన సెకండ్ డే ఒక టికెట్ తీసుకుని ఇద్దరు రామచంద్రపురం అన్నపూర్ణ థియేటర్ లో. అడ్వాంటేజ్ అన్నమాట, చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఒకటే మైనస్ పాయింట్, ఎవరెవరికి ఇప్పటికే మా మమ్మీకి తెలియదు ఎవరు రామ్ ఎవరు లోకేష్. సో వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి సగం టైం అయిపోతూ ఉంటుంది చాలా మంది. మొత్తం ఫన్ క్రియేట్ అవుతుంది ఇంట్లో, ఫుల్ టు ఫన్ అసలు చెప్పాలండి. నేను ఒక చోట ఒకరి దగ్గర మనీ అడుగుతాను, తిని వెళ్ళి రే నా మనీ నాకు మనీ ఎవరు అంటే కదా ఇచ్చాను అంటాడు. నాకు ఎవరైతే ఎవరికి ఇచ్చావు అంటారు చాలా సార్లు. అలా ప్రాంక్ వీడియోస్ కూడా చాలా సార్లు చేస్తుంటాం మేము ఇంట్లో, ప్రాంక్ వీడియోస్ కానీ ప్రాంక్ కాల్స్ కానీ. సో ఇవన్నీ ఫీలింగ్స్ కానీ లేకపోతే ఫ్యూచర్ ప్లాన్స్ కూడా షేర్ చేసుకోవడం ఒకేలా అంటే. ఇప్పుడు మాకు ఏంటంటే అండి, ఫేవర్ నాకు వచ్చింది అనుకోండి, ఫర్ సపోజ్ 2 మినిట్స్ సెల్డర్. సో ఫేవర్ వచ్చిందంటే ఒక హాఫ్ డే 1 డే గ్యాప్ లో నాకు వచ్చేస్తుంది. సార్ తన ఫేవర్ వచ్చిందంటే నేను మెడికిట్ రెడీ అయిపోతాను నేను. ఓకే నాకు నెక్స్ట్ టైం ఫేవర్ వస్తుంది, నేను టాబ్లెట్స్ వేసుకోవాలి. నేను రెడీ అయిపోతాను, నేను మెంటల్గా ఫిక్స్ అయిపోతా. నాకు వచ్చిన తర్వాత నేను క్యూర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మీకు నిజంగా అడ్వాంటేజ్, ఎందుకంటే రెడీ ముందే ఎవరికైనా ఫేవర్ చెప్పి రాదు. బట్ ఎగ్జాక్ట్లీ నిజంగా అడ్వాంటేజ్ అది. ఇది కదా పండగ అంటే. సో ట్విన్ సెలబ్రేషన్స్ అనేది సూపర్ గా సందడిగా జరుగుతున్నాయి. ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకుని సో వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కూడా ట్విన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. హాయ్ మీ పేరు? హుసేన్. ఈ రోజు ట్విన్స్ డే చేసుకుని చాలా ఆనందంగా ఉంది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమందిని కలిసాలని నాకు మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉంది. ఇలాంటి ట్విన్స్ డే ప్రతి ఇయర్ ప్రతిసారి ఇక్కడే కాకుండా ఎక్కడైనా కొరకు ఈసారి 40 వచ్చారు అనుకో, 40-80 చేసే తట అవకాశం మీకు బాగా కానీ మేము అందరం తీసుకుంటాం ఈసారి. అన్నయ్య వాళ్ళు మేము అంతా ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కావాలి మాకు. ట్విన్స్ డే అంటే ఏ లోకల్ ఉన్న వాళ్ళు ట్విన్స్ అందరూ చూసి ఈసారి నెక్స్ట్ ఎక్కడున్న ట్విన్స్ అందరూ కాంటాక్ట్ కావాలి, అందరు రావాలి. ట్విన్స్ అనే అందరికీ తెలియాలి, ట్విన్స్ డే అంటే ప్రతి ఒక్కరికి తెలియాలి, అందరు సెలబ్రేషన్ చేయాలి మేము అనుకుంటున్నాం. రాని వాళ్ళు కూడా ఇప్పుడు చూసి బాధపడద్దు, ప్రతిసారి మీరు కోసం వచ్చింది. ఇద్దరు ఎవరు పెద్ద ఎవరు చిన్న? నువ్వు పెద్ద ఏ కాదు, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు అసలు. చెప్పు. లేదు అంత లేదు,
మీరు చిన్న కదా, సో ఇంట్లో పేరెంట్స్ కూడా అలా కన్ఫ్యూజ్ అవుతారా ఎప్పుడైనా, లేకపోతే ఒకరిని తిట్టుపోయి ఒకరిని కొట్టేయడం ఇలాంటివి ఏమైనా జరుగుతుంది? అంటే అలవాటు పడిపోయారు, చూసి కానీ మీరు కన్ఫ్యూజ్ చేయాలని ట్రై చేస్తాడు పక్క, కానీ కన్ఫ్యూజన్ ట్రై పక్క చేస్తాం, కానీ అప్పుడు కన్ఫ్యూజ్ కావరు, కన్ఫ్యూజ్ చేస్తాం, ఫీజ్ అంటే కన్ఫ్యూజ్ చేయాలి ఖచ్చితంగా. ఫీజ్ సామాన్య ఎవరు ఏంటంటే ప్రతి ఒక్కరిని ఒకటి ఏదో ఒకటి ఉంటుంది, కానీ తప్పిస్తాం ఎవరికి తెలియకుండా, ఏం లేకుండా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక ట్విన్స్ మైనస్ పాయింట్ ఉంటుంది, కానీ అబ్జర్వ్ ఎవరు చేయలేదు, ఓన్లీ ట్విన్స్కే తెలుసు, అది ఒక మ్యాజిక్ మూమెంట్ అంతే. అది కాలేజ్ కానీ స్కూల్లో కానీ అమ్మాయిలు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా, అలా ఎప్పుడైనా అయింది చాలా సార్లు, అయింది మస్తు అయింది. అమ్మాయిలేండు సార్ లేండు ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ అవుతారు, నన్ను కూడా వీణు కొట్టిండు, వీని దెబ్బలు నేను భరిస్తా అంట టీచర్, నా దగ్గర లీడ్ పోయి కుట్టించుకుంటాడు, వీని దెబ్బలు నేను పోయి కుట్టించుకుంటా, అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్. కానీ ఎక్కడ ఎంటర్టైన్మెంట్ కాదు, వీని పేపర్ నేను తీసుకుని నేను రాసుకుంటా, నా పేపర్ తీసుకుంటా. మీ గ్రూప్స్ ఒకటేనా? గ్రూప్స్ ఒకటే, ఫెయిల్ కూడా ఇద్దరు ఒకటే సార్ ఫెయిల్ అయిపోయినా, ఇప్పుడు ఇద్దరు ఇంటి దగ్గర ఉన్నాం, కానీ ఇప్పుడైతే ఇట్లేదు. ఒకరి బాధలో ఒకరు ఎగ్జామ్కి అటెండ్ అయినా వాళ్ళకి రాసాము, ఒకరు ఎగ్జామ్ ఒకరు రాసాము, కానీ ఇప్పుడు ఎవరు తెలియదు. ఇప్పుడు కెమెరాలో రివీల్ అయిపోతుంది, నో ప్రాబ్లం, కానీ నో ప్రాబ్లం, నిజాలు చెప్పాలి. ఓకే, అక్కడ కాదు క్లాస్ రూమ్ లోనే, క్లాస్ రూమ్ లోనే చూసాను. ఓకే, మీ పేరు ఏంటి? నా పేరు రామ్ అభిలాష్. లక్ష్మణ్ అభిషేక్. రామ్ అభిలాష్, లక్ష్మణ్ అభిషేక్. ఓకే సూపర్. సో మీ ఇద్దరు ఎవరు పెద్ద ఎవరు చిన్న? నేను పెద్ద, వీడు చిన్న. ఆబ్వియస్లీ రామ్ అంటే పెద్ద, లక్ష్మణ్ కొంచెం హైట్ నేను. సో ఎలా ఉంటుంది ట్విన్స్ లైఫ్ అంటే డిఫరెంట్ గా ఉంటుంది కదా, చాలా హ్యాపీగా. బేసికలీ ఫర్ ఆల్ ఆఫ్ దట్ అందరికి హ్యాపీ ట్విన్స్ డే. అంటే ఈ రెండు రాష్ట్రాల నుంచి ఇంత దూరం వచ్చి మాకోసం ఇంత టైం స్పెండ్ చేసి అంతా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. మేము ఇంకా చాలా కొత్త మందిని కలిసాము, చాలా కొత్త వాళ్ళని అందరినీ, లైక్ వేరే ఊర్లో కూడా ఇంతమంది ఉంటారా అని చెప్పి నిజంగా మేము చాలా ఆశ్చర్యపోయాం. సో ఇంతమంది వచ్చినందుకు మేము చాలా హ్యాపీ. యాక్చువల్లీ పోయేపోరా షో కూడా చేసాం వీళ్ళతో, లైక్ రిమైనింగ్ కొత్త వాళ్ళు ఈసారి 25 పేర్స్ వరకు వచ్చారు, నెక్స్ట్ టైం 50, ఇంకా డబుల్ డబుల్ అవుతూ ప్రతి ఇయర్ ఇంకా మంచిగా సెలబ్రేట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ట్విన్స్ డేకి వచ్చిన వాళ్ళందరూ లోకల్ కదా, వేరే మొత్తం 2 states నుంచి వచ్చారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రెండింటి నుంచి, హైదరాబాద్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అంత దూరం నుంచి వచ్చి మా కోసం సెలబ్రేట్, నేను యాక్చువల్లీ లోకల్, మాది వైజాగ్, కానీ వీళ్ళు ఇంత దూరం నుంచి వచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇలా ప్రతిసారి ఇలా జరగాలి, ఇంత కొత్త కొత్త వాళ్ళని కలుస్తూ మంచి ఎక్స్పీరియన్స్ అయ్యాలి. అందరం ఒక ఫ్యామిలీలా తయారయ్యాము, లైక్ బ్రదర్స్ సిస్టర్స్ అయ్యారు, డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ కలిసి హైదరాబాద్, ఒరిస్సా, ఇప్పుడు మాకు కూడా పిఆర్ అన్నట్టు అనిపిస్తుంది, డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ కలిసి, లైక్ మేబీ వీ కెన్ సపోర్ట్ ఈచ్ అదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ టు సపోర్ట్ ఈచ్ అదర్. వాళ్ళకి హెల్ప్ అంటే మేము చేస్తాం, వాళ్ళు చేయగలం. సో ఇట్స్ బీన్ అ ఫ్యామిలీ. మామూలుగా అయితే బ్రదర్ అండ్ సిస్టర్ కానీ, లేకపోతే బ్రదర్ అండ్ బ్రదర్ అంటే అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఏదో చిన్న క్లాషెస్ అనేది వెరీ కామన్, కానీ ట్విన్స్ లో అలాంటి ఉంటాయా, లేకపోతే ఏమైనా ఒకరు కానీ ఒకరు అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు? యాక్చువల్లీ ట్విన్స్ లోనే ఎక్కువ ఉంటాయని నేను అనుకుంటాను మిగతా వాళ్ళతో పోలిస్తే. మాకేంటి అంటే ఎవరేంటి అని చెప్పి నా బదులు వీణు కొట్టేస్తారు టీచర్స్, లేదా నా వాళ్ళ బదులు నన్ను కొట్టేయడం. సో ఇలా ఒక చిన్న చిన్న క్లాసెస్ రావడం వల్ల మాకు ఫస్ట్ క్లాసెస్ వస్తాయి. సో ఇప్పటి వరకు మీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? గ్రేట్ ఎక్స్పీరియన్స్ అంటే ఐ వుడ్ సే నేను లైసెన్స్ లేకుండా తిరిగినా సరే వీళ్ళ లైసెన్స్ తో పని అయిపోద్ది అనమాట. ఒక్కరికుంటే సరిపోతుందా? అదిగో పోలీస్ డిపార్ట్మెంట్ వినేశారు అనమాట. అవును, అంటే యాక్చువల్ అంటే హాల్ టికెట్స్ కూడా ఎప్పుడైనా మర్చిపోయలేదా, వాడికి ఆ సబ్జెక్ట్ రాదు, బెటర్మెంట్ కి వెళ్ళాలి అంటే వీడు వెళ్ళిపోయాడు అనమాట. నా 10th ఎగ్జామ్ వీడే రాసాడు బెటర్మెంట్. సో సపోర్ట్ చేయాలి ఆబ్వియస్లీ బ్రదర్ కదా, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. మీకు ఇంత అడ్వాంటేజ్ ఉంది అంటే ట్విన్స్ నిజంగా గ్రేట్ కదా. అడ్వాంటేజే కాదు, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అవి ఫన్నీలేండి, అవి పెద్ద కాదు, కానీ మీరు చేస్తున్న అద్భుతాలు అనేవి చాలా. ఇట్స్ మ్యాజికల్ మూమెంట్. ఇలా ప్రతిసారి జరగాలి బేసికలీ. అంటే ఇంత మంచి మంచి లైఫ్ లో ఇన్ని అంటే అందరికీ ఉంటాయి మూమెంట్స్, ఎవ్రీబడి, కానీ మాకుండే మూమెంట్స్ ఎవరు ఎక్స్పీరియన్స్ చేయలేరు. అంటే ఒకళ్ళు అందంగా లేనని నేను అందంగా మార్చుకోగలను, లైక్ సంథింగ్ డిఫరెంట్ గా చేయొచ్చు, కానీ మాకు అలా కాదు, మాకు దేవుడే మాకు అది ఇచ్చాడు ఆ యూనిక్ ఫీచర్, అది ఎవరు మార్చలేదు. సో దీనివల్ల మాకు చాలా అడ్వాంటేజెస్ ఉండడం వల్ల, సో వీఆర్ స్పెషల్. అంటే ఎక్కడికి వెళ్ళినా స్పెషల్ అట్రాక్షన్, అంటే వెంటనే ఆ వీళ్ళు ట్విన్సా అని చెప్పి, సో వెంటనే అడ్వాంటేజ్ అనమాట. అంటే మీ ఆలోచనలు అభిరుచులు కూడా ఒకేలా ఉంటాయా, ఎవరినైనా సెలెక్ట్ చేస్తే? తప్పకుండా కాదు. సో మాకు చాలా డిఫరెంట్ ఉంటాయి, బట్ స్టిల్ ఒకరికి ఫీవర్ వస్తే వేరే వాళ్ళకి రావడం, ఒకరికి లైక్ బాధ వచ్చినా వేరే వాళ్ళు బాధపడడం, లైక్ వీ షేర్ ఆర్ ఎమోషన్స్ టుగెదర్. ఒకళ్ళు కాంప్రమైజ్ అయితే ఒకళ్ళు అడ్జస్ట్ అవ్వాలి, ఎవరో ఒకళ్ళు తగ్గాలి, ఎవరో ఒకళ్ళు పెరగాలి. ఒకరోజు వాడు చెప్పిన డ్రెస్ వేసుకోవాలి, ఒకరోజు నేను చెప్పిన డ్రెస్ వేసుకోవాలి. అంటే షాపింగ్ అయితే ఇద్దరు ఒకలాంటి కాస్ట్యూమ్ తీసుకుంటారు, ఓకే, కానీ సెలెక్షన్ అనేది ఒక తీసుకుంది మరొకరు కూడా అడ్జస్ట్ అయిపోవాలి. అడ్జస్ట్ అవ్వాల్సిందే కదా ఆబ్వియస్లీ. సో ఒకవేళ అమ్మాయిని ఇష్టపడితే అప్పుడు ఎలా ఉండొచ్చు? మేబీ అప్పుడు మారొచ్చేమో, మేబీ వాడు అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు వేరే డ్రెస్ వేసుకొని నేను అమ్మాయి దగ్గరికి వేరే డ్రెస్ వేసుకోవాలి, మేబీ లైక్ దాట్.
వామో. సో ట్విన్స్ డే సెలబ్రేషన్స్ లో ఎటు చూసినా కలర్ఫుల్ గా అన్నమాట, అంటే రూపాలు ఒకటే కానీ డ్రెస్సింగ్ కానీ మొత్తం అంతా ఒకే విధంగా ఉంది. వాళ్ళ ఇక్కడ సెలబ్రేషన్స్ లో వాళ్ళ ఫీలింగ్స్ కానీ వాళ్ళ డాన్స్ కానీ ప్రతిదీ ఎవ్రీ మూమెంట్ చూస్తే ఇంకా మైండ్ బ్లోయింగ్ అనమాట. ఇక్కడ చాలా మంది ఉన్నారు చూసారా, ఇక్కడ నుంచి ఒకసారి శివ ప్యాన్ చేసుకో. ఇలా ఇంత కలర్ఫుల్ గా వీళ్ళు మన వైజాగ్ లో రాక్ డేల్ హోటల్ లో ట్విన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. సో ఓన్లీ వైజాగ్ నుంచే కాకుండా టూ స్టేట్స్ నుంచి కూడా ట్విన్స్ స్పెషల్ గా ఈ డేట్ ని నోట్ చేసుకొని మరి ఈ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. సో హాయ్, మీ పేరు? శ్రీరమ్య. శ్రీరమ్య, మీ పేరు? శ్రీలిఖిత. శ్రీలిఖిత, ఇద్దరు ఎవరు పెద్ద? నేనే పెద్ద. ఓకే, ఎలా అనిపిస్తుంది ట్విన్స్ డే సెలబ్రేషన్స్? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము విజయనగరం నుంచి వచ్చాము. 2 ఇయర్స్ నుంచి ఈ గ్రూప్ క్రియేట్ చేశారు రామరాజు లక్ష్మణరాజు అన్నయ్య. మేము ఇదే ఫస్ట్ టైం రావడం, చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఇంతమంది ట్విన్స్ ఒకేసారి చూసేసరికి షాక్, అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మళ్ళీ మళ్ళీ ఇలాంటివి ఎన్నో జరుపుకోవాలని, ఇయర్లీ వన్స్ కలుస్తూ ఉంటాము, మళ్ళీ మళ్ళీ ఇలానే ఎప్పుడు కలుస్తూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. అంటే ఇంట్లో మీ ఇద్దరు ఉంటేనే చాలా కలర్ఫుల్, కానీ ఇక్కడ ఇంతమంది ఉన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం అయితే ఇద్దరు ఉంటేనే అసలు ఇంత ఇద్దరమే ట్విన్స్ ఉంటామేమో, ఎక్కడో రేర్ ఉంటారేమో అనుకున్నాం. కానీ ఇక్కడ ఇంతమందిని చూసేసరికి ఒక్కసారికి చాలా షాక్ అయ్యాము. ఇక్కడ అందరూ ఒక ఫ్యామిలీలో కలిసిపోయారు, అన్నయ్య చెల్లి అందరు చాలా మంచిగా ఉంటాం అందరం కూడా. అంటే ఈ స్టడీస్ కానీ కెరియర్ ప్లాన్ అంటే ఇద్దరిది ఒకేలా ఉంటుందా లేకపోతే షేర్ చేసుకుంటూ ఉంటారా? ఇద్దరం ఏ ఫీల్డ్లో ఉన్నా సరే ఇద్దరం ఈక్వల్గా వెళ్తాము. ఇద్దరు మీ కరాటే బ్లాక్ బెల్ట్స్, డ్యాన్స్ ఎందులో ఉన్నా స్టడీస్లో ఉన్నా ఈక్వల్గా ఉంటాయి. స్టడీస్ కూడా 1 or 2 marks డిఫరెన్స్ అంతే కానీ అన్నిట్లో ఈక్వల్గా ఉంటాం. ఈవెన్ హెల్త్ ఇష్యూస్ కూడా 1 or 2 days ఇద్దరికీ వస్తూ ఉంటాయి. మీ లైఫ్లో గ్రేట్ మూమెంట్ ఏంటి? గ్రేట్ మూమెంట్ అంటే ఇదే చెప్పొచ్చేమో, ఇంతమంది ట్విన్స్ ఎప్పుడు ఎక్కడ కలవలేము కదా, ఇదే ఒక గ్రేట్ మూమెంట్ గా ఫీల్ అవుతున్నాను నేనైతే మాత్రం. అంటే మీరు ఫ్రెండ్స్ ని బాగా ఆట పట్టించొచ్చేమో, అంటే టీచర్స్ కానీ ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అవుతారా? అలా చేయొచ్చు కానీ మాకు ఆ ఛాన్స్ ఇంకేం రాలేదు.